అందరికీ నమస్తే అండి. కోనసీమ జిల్లా ఆ జిల్లాను అంబేద్కర్ పేరు పెట్టడం మీద ఎంత వివాదం జరిగింది. నిన్న మంత్రి విశ్వరూప్ గారి ఇంటిని దహనం చేయడం, అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం, పోలీసుల మీద రాళ్ళు రువడం, ఎంత ఉద్రిక్త పరిస్థితులు జరిగాయి అనేది మా అందరం చూసాం. సో దీని మీద మనం నిర్ణయం చెప్పుకున్నాం. ఖచ్చితంగా దీని మీద రాజకీయంగా ఒకరి మీద ఒకరు బురద జరుగుతుంటారు అనే. సో అయితే ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కొన్ని ఆలోచింపదగినగా ఉన్నాయి, కొన్ని ఖచ్చితంగా లోతుగా ఆలోచించాల్సిన వ్యవహారం ఉంది. అయితే దీని మీద బీజేపీ పాత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఏమైనా బీజేపీ పెద్దలతో మాట్లాడి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేపిస్తారా అనేది కూడా కీలకమైంది. సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు చెప్పుకుంటూనే ఆ ఓవరాల్ విషయంలో బీజేపీ పాత్ర కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని స్పష్టమైన విషయాలు చెప్పారు. పొట్టి శ్రీరాముని ఒకే జిల్లాకు పరిమితం చేయకూడదు, ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. అలాగే అంబేద్కర్ గారి పేరును కేవలం కోనసీమకే ఎందుకు పెట్టాలి, కర్నూలుకో కడపకో కూడా పెట్టవచ్చు కదా అని చెబుతూనే, అంబేద్కర్ గారి పేరు మొదట జిల్లాల విభజన జరిగినప్పుడే మొదట ఎందుకు పెట్టలేదు, కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాగా పెట్టారు, పెట్టిన తర్వాత కూడా అభ్యంతరాలు స్వీకరించడానికి నెల రోజులు గడువు ఇచ్చారు, అలా ఏ జిల్లా విషయంలో కూడా అలా గడువు ఇవ్వలేదు. అంటే ఈ గ్యాప్లో గొడవలు సృష్టించాలి, కులాల మధ్య కుట్రపూరితంగా గొడవలు సృష్టించారనే ప్లాన్ ఉంది కాబట్టి వైసీపీ ఇలా చేసింది కదా అని పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును ప్రస్తావించారు, కోడికత్తి కేసును కూడా ప్రస్తావించారు. అంటే ఆ రెండు ఎలాగైతే పొలిటికల్ డ్రామాలో వైసీపీ ఆడిన పొలిటికల్ గేమ్సో ఇది కూడా వైసీపీ ఆడిన పొలిటికల్ గేము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలని కాసేపు పక్కన పెడతాం. ఇటు వైసీపీ సోషల్ మీడియా ఏమో దీనిలో ఖచ్చితంగా టీడీపీ పాత్ర ఉంది, జనసేన పాత్ర ఉంది, కాప సామాజిక వర్గ శెట్టిపాలు సామాజిక వర్గ నాయకులు కలిపి దీన్ని వైసీపీ మీద విషం చెమ్మడానికి దళితులకు వ్యతిరేకంగా చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. జనసేన సోషల్ మీడియా కూడా ఈ వ్యవహారంలో చాలా కీలకంగా ఉంది, వైసీపీయే కుట్రపూరితంగా వైసీపీ వాళ్ళే ఇలా చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా ఓవరాల్గా ఏ పార్టీ ప్రయత్నాలు ఏ పార్టీ ప్రచారాలు అలా ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజాలేంటనేది బయటకు రావు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీసులు ఎంక్వైరీ చేయాలి, పోలీసుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం ప్రెజర్ ఉంటుంది. ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ. ప్రభుత్వం అంటే నథింగ్ బట్ ఒక పొలిటికల్ పార్టీ కదా. సో ఆ పొలిటికల్ పార్టీ అన్నాక వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు వచ్చేలాగా, వాళ్ళకి రాజకీయ మైలేజ్ వచ్చేలాగానే ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుంటారు. అంటే అధికార పార్టీ ఎవరున్నా, టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వైసీపీ ఉన్నా, ఎవరున్నా సరే ఆ ప్రభుత్వ విచారణ జరిగినప్పుడు వాళ్ళు ఎలా కావాలంటే అలా రిపోర్ట్ తెప్పించగలరు. సో ఈ విషయంలో కూడా వాళ్ళు ఏ జనసేనను టీడీపీ వాళ్ళు ఇరికించేటట్టు రిపోర్ట్ తెప్పించగలరు. అవసరమైతే ఒక రెండు మూడు రోజుల తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో వీళ్ళు టీడీపీ కార్యకర్తలు, వీళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారితో ఉన్న పాత ఫోటోలు లేదంటే ఏవో ఎడిట్ చేశాయో చూపించగలరు. అంటే ఇప్పుడు వ్యవస్థలు అలా మారాయి, నేను అధికార పార్టీ అధికారంలో ఎవరున్నా అలాగే చేస్తారు, ఇప్పుడు రాజకీయాలు అలా మారాయి. సో దీన్ని నిర్ధారించాల్సింది ఎవరు? కేంద్రం. అంటే ఒక తటస్థ వేదిక, ప్రభుత్వానికి సంబంధం లేని, వైసీపీకి సంబంధం లేని వేదిక అంటే సిబిఐ. కేంద్రం అంటే సిబిఐ ద్వారానో లేదంటే ఏ జుడిషియల్ ఎంక్వైరీ, రిటైర్డ్ జడ్జెస్ చేత ఒక జుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయించడమో, సాధారణంగా ఇటువంటి ఘటనలకు కమిషన్లు వేస్తూ ఉంటారు ఎంక్వైరీ చేయించడానికి. జుడిషియల్ కమిటీలు కానీ, జుడిషియల్ కమిషన్ కానీ, లేదంటే త్రిసభ్య కమిటీ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఐఏఎస్ల బృందం కానీ, లేదంటే సిబిఐ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతర్వేది రథం తగ్గం కేసు ఉంది, సిబిఐకి చర్యలు జరిగింది, ఏం తేలింది? సో ఇది కూడా అంతే. సో ఓవరాల్గా ఈ కేసు మీద బీజేపీ పాత్ర, బీజేపీ ఎంక్వైరీ చేపిస్తుందా, రాజకీయంగా వాడుకుంటుందా, లేదా సైలెంట్గా ఉంటుందా అనేది కీలకం. దాంతోపాటు బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సీరియస్ అంశంగా చూస్తారా, లేదంటే ఒక ప్రెస్ మీట్తో వదిలేస్తారా అనేది కూడా కీలకం. సో ఏం జరుగు, బీజేపీ దృష్టికి తీసుకెళ్లి బీజేపీ పవర్ ద్వారా వైసీపీని ఇరుకును పెట్టలేకపోతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎందుకు? ఏదో ఒక రిజల్ట్ చూపించాలి కదా, ఏదో ఒక రిజల్ట్ సాధించాలి కదా. సో అదే ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని ఎక్కడితో వదలకుండా కొంచెం బీజేపీ స్థాయిలో మాట్లాడి వైసీపీని దోషిగా ఆధారాలతో సహా నిరూపించాలి అని. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.